జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పథకాలతో పాటు దశ పథకం జగన్నాథ చీకటి పథకం ప్రవేశపెట్టారని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోల్ కొరత వల్ల విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని దానిని కప్పిపుచ్చుకోవడం కోసం మిగిలిన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉందని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారని నల్లమిల్లి అన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి ముందు చూపు కొరవడంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయిందని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. మనం ఈ రెండున్నర సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అమలు చేస్తారన్నారు, అమలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు దశరత్నం పదో రత్నాన్ని తెర మీదకు తీసుకొస్తా ఉన్నారు. అదేంటంటే జగనన్న చీకటి పథకం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారం కాబోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాకం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారికి ముందు చూపు కొరవడం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనుభవ రాహిత్యం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారం కాబోతూ ఉంది. ఇవాళ ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో గత రెండు నెలల నుంచి ఛార్జెస్ పెంచి వసూలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా 7 మాసాల కోసం దాదాపు 11,600 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో వసూలు చేయాలని నిర్ణయం తీసుకొని ఏపీఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా ఏకపక్షంగా ఇవాళ నిర్ణయం ప్రకటిస్తే ఇవాళ హైకోర్టు దాన్ని అడ్డుకున్న పరిస్థితుల్లో మరలా దాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నాం. ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఈ కార్యక్రమం మొదలు పెడతామని చెప్పి ఈరోజు దాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈలోపుగా అసలు ఈ కొరత ఎందుకు వస్తూ ఉంది, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవర్ సెక్టర్లో జరుగుతున్నది ఏమిటి అని ఒకసారి ఆలోచిస్తే, ఇవాళ మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో, అంతర్జాతీయ మార్కెట్లో 3.12 రూపాయలకి ఒక యూనిట్ విద్యుత్ దొరుకుతూ ఉంటే మన రాష్ట్రం బహిరంగ మార్కెట్లో 6 రూపాయల నుంచి 11 రూపాయల వరకు కొనుగోలు చేసింది మొన్న. ఇక్కడ మనకు ఉత్పత్తి సామర్థ్యం ఉంది, మనకు మిగులు సామర్థ్యం ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిపడగా మనం వాడుకున్న తర్వాత మరలా బయటకు అమ్ముకునే సామర్థ్యం మన ప్లాంట్లు ఉన్నాయి, మన జనరేషన్ ప్లాంట్లు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఉన్న ప్లాంట్లని తిప్పకుండా ఆపేసి బయట నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు. అంటే ఇవి కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి ఆపేశారు. ఈ ఉత్పత్తి ఆపేయడం ఇవాళ ఇటువంటి పరిణామాలకు దారితీసింది అని ఆలోచన చేస్తే, ఇవాళ దాదాపుగా మనకున్న 7 థర్మల్ పవర్ స్టేషన్స్, కోల్ బేస్డ్ పవర్ స్టేషన్స్లో ఒక్క వీటీపీఎస్ తప్ప మిగిలిన రన్ అవట్ల, ఎక్కడా కోల్ నిల్వల పట్ల రన్ చేయిన దానికి కోల్ నిల్వలు ఎందుకు అని మనకు సింగరేణి నుంచి అలాట్మెంట్ ఉన్నా కూడా తీసుకోని పరిస్థితి ఏర్పడింది. దానికి వాళ్ళ సింగరేణి అలాట్మెంట్ అయిన కోలు తీసుకోనందుకు 30 కోట్ల రూపాయలు మనకి పెనాల్టీ కూడా విధించింది. అదేవిధంగా ఇవాళ సింగరేణి కాలనీస్కి కానీ ఇతర కోల్ సప్లై చేసే ఏజెన్సీస్కి కానీ పెద్ద ఎత్తున డిస్కౌంట్